నమస్తే లోనర్స్, వెల్కమ్ టు వేమా డైలీ అండ్ వేమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వేమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం నవంబర్ 3-4 తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాస్తో పాటుగా మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మేము ఎప్పటికప్పుడు వేమా డాట్ నెట్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వెబ్సైట్కి మీరు వెళ్ళి అక్కడ నుంచి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవచ్చు. అదేవిధంగా ఏపీఎస్సీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మీకు 2018-19 సంవత్సరానికి గాను వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ కూడా నవంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. మీరు ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వకున్నట్టయితే తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. దీంట్లో 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్లు, మీకు లేటెస్ట్ అప్డేటెడ్ గ్రూప్ 2 ఏపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ క్వశ్చన్స్ మొత్తం కూడా మీకు ప్రిపేర్ చేసి మొత్తం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అక్కడ టెస్ట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆన్లైన్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో ఏపీఎస్సీ, అదేవిధంగా మీకు ప్యాటర్న్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాక్టీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు అదే ప్యాటర్న్లో ఉంటుంది. కాబట్టి మీరు ఈ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే వీటిల్లోంచి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. అదేవిధంగా మీకు ప్రాక్టీస్ బాగా చేస్తారు కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అన్ని బాగా అటెంప్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆన్లైన్ ఎగ్జామ్స్కి కూడా తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. అదేవిధంగా మీకు వేమా బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు ఏదన్నా కొత్త బుక్స్ కావాలన్నా సరే మీరు ఈ వేమా బుక్స్లోంచి ఆర్డర్ చేసుకున్నట్లయితే వాటిని డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 4 ప్రమాణ స్వీకారం. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే సుప్రీంకోర్టుకి 4 కొత్త న్యాయమూర్తుల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సో వీరిలో వచ్చేసి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, ఇతను తెలంగాణకి చెందిన న్యాయమూర్తి. అదేవిధంగా జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎంఆర్ షా, వీళ్ళు 4 లేటెస్ట్గా ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక అవడం జరిగింది. సుప్రీంకోర్టులో వీళ్ళతో కలిపి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 28. వీళ్ళలో ఒక ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా 27 మంది ఇతర న్యాయమూర్తులు. అదేవిధంగా మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ సుప్రీంకోర్టు ప్రస్తుత గరిష్ట న్యాయమూర్తుల సంఖ్య 31 వరకు నియమించుకోవచ్చు. సో వీరిలో 31లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 ఇతర న్యాయమూర్తుల్ని నియమించుకోవచ్చు. 30కి గాను ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది 27 మంది న్యాయమూర్తులు. అదేవిధంగా ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టుని యాక్చువల్గా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774 సంవత్సరంలో మొదటిసారిగా సుప్రీంకోర్టుని కలకత్తాలోని సెయింట్ విలియం కోటలో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని ఏ యాక్ట్ ద్వారా 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టు కలకత్తాలోని సెయింట్ విలియం కోటలో ఏర్పాటు చేశారు? 1777 రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 1937 సంవత్సరంలో దీనికి భారతదేశ ఫెడరల్ కోర్టుగా దీన్ని మార్చడం జరిగింది. ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చి మనం రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్యాంగాన్ని పాస్ చేసిన తర్వాత 28 సంవత్సరం నుంచి ఈ సుప్రీంకోర్టుని భారతదేశ సుప్రీంకోర్టుగా దీనికి నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ సుప్రీంకోర్టు గురించి మన భారత రాజ్యాంగంలో ఏ అధికరణాలు తెలుపుతున్నాయి, వీటిలో మన సుప్రీంకోర్టు యొక్క ఈ వీటి గురించి మన భారత రాజ్యాంగంలో అధికరణం 124 నుంచి 147 వరకు తెలుపుతున్నాయి. వీటిలో మనకి 124 అధికరణం చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలు, వీటి గురించి మనకి మన రాజ్యాంగంలో 124 అధికరణం తెలుపుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చాలాసార్లు క్వశ్చన్స్ కూడా దీని మీదే అడగడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు యొక్క మొదటి న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా. అంటే మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 28 జనవరి 1950 సంవత్సరంలో భారతదేశ సుప్రీంకోర్టుగా దీనికి నామకరణం చేసిన తర్వాత దీనికి మొట్టమొదటి న్యాయమూర్తి హెచ్జే కానియా. ఎక్కువ కాలం ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి వైవి
చంద్రచూడ్. ఇతను 1978వ సంవత్సరం నుంచి 1995వ సంవత్సరం వరకు కూడా ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా అతి తక్కువ కాలం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కమల్ నారాయణ్ సింగ్. ఇతను కేవలం 18 రోజులు మాత్రమే ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్. ఇతను 8వ ప్రధాన న్యాయమూర్తి, 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇతనికి ముందు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ వినియోగంలో తెలంగాణకు అగ్రస్థానం. లేటెస్ట్గా మనం చూసినట్లయితే సిఈఏ వార్షిక నివేదిక విడుదల చేయడం జరిగింది. దీంట్లో మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఈ విద్యుత్ వినియోగంలో అగ్రస్థానం దక్కింది. 2వ స్థానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. దీంట్లో మనం చూసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రం తలసరి విద్యుత్ వాడకంలో 11.3% పెరుగుదల ఉంది. జాతీయ వృద్ధిలో 2.4% ఉంది. ఈ కేంద్రీయ విద్యుత్ మండలి ఏదైతే ఉందో సిఈఏ 2016-17లో దేశ ప్రజలు వినియోగించిన కరెంటు ఏదైతే ఉన్నాయో ఆ లెక్కల పైన వీళ్ళు ఒక వార్షిక నివేదికని 2017-18 సంవత్సరంలో లెక్కలపైన వెలువరించడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 11.34% ఉంది. కాబట్టి ఇది మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత 2వ స్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీని యొక్క 5.23%. అదేవిధంగా 3వ స్థానం మహారాష్ట్ర. దీని యొక్క 4.8%. 4వ స్థానం హిమాచల్ ప్రదేశ్. దీని యొక్క 3.95%. అదేవిధంగా 5వ స్థానం మధ్యప్రదేశ్. దీని యొక్క 3.13%. మొదటి స్థానం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం, 2వ స్థానం ఆంధ్రప్రదేశ్. ఈ నివేదిక విడుదల చేసింది కేంద్రీయ విద్యుత్ మండలి సిఈఏ. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టర్ కోసం చారిత్రక మద్దతు మరియు అవుట్రీచ్ ఇనిషియేటివ్ కోసంగా ప్రధానమంత్రి దీన్ని అవుట్రీచ్ చారిత్రక మద్దతు మరియు అవుట్రీచ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి లేటెస్ట్గా ప్రారంభించడం జరిగింది. సో మనం లేటెస్ట్గా మనం చూసినట్లయితే ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భారతదేశానికి 77వ ర్యాంక్ రావడం జరిగింది. కాబట్టి ఈ ర్యాంక్స్ని మరింత పెంచి మన భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించాలని చెప్పేసి దానికోసంగా మనం చూసినట్లయితే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. సో వీటిని ఎంకరేజ్ చేసినట్లయితే ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీనికి వీటికి పెట్టుబడులు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికి ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. ఎక్కువ మంది ఈ కంపెనీస్ని స్థాపించవచ్చు. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ విభాగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మక మద్దతు మరియు అవుట్రీచ్ కార్యక్రమాన్ని లేటెస్ట్గా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 కీలక కార్యక్రమాలు ఆ కార్యక్రమంలో ఆవిష్కరించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి, వాటి యొక్క విస్తరణ, వాటిని ఏర్పరచడానికి సులభతరం చేయడం జరుగుతుంది. ఈ 12 కీలక కార్యక్రమాలు కూడా. అదేవిధంగా ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగం కోసంగా మొత్తం 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీటికి మొట్టమొదటిగా కావాల్సింది క్రెడిట్ యాక్సెస్. అదేవిధంగా తర్వాత భాగం వచ్చేసి మార్కెట్కు యాక్సెస్ కావాలి. అదేవిధంగా తర్వాత టెక్నాలజీ అప్గ్రేడ్ కావాలి. కొత్త టెక్నాలజీస్తో ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి స్థాపించాలి. ఆ తర్వాత బిజినెస్ చేయడం సులభం కావాలి. ఉద్యోగుల భద్రత కల్పించాలి. కాబట్టి వీటి కోసంగా మనం చూసినట్లయితే మొత్తం 12 కీలక కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రుణ సులభతరం కోసంగా 59 నిమిషాల రుణ పోర్టల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. వీటిల్లో దీని ద్వారా ఈ 59 నిమిషాల రుణ పోర్టల్ ద్వారా 1 కోటి రూపాయల వరకు రుణ సహాయం చేయడం జరుగుతుంది. ఎవరైతే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఏర్పాటు చేయాలనుకుంటారో వాళ్ళకి 1 కోటి వరకు వాళ్ళు రుణ సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో నుండి సిపిఎస్ఈల ద్వారా తప్పనిసరి 25% సేకరణ కూడా చేస్తారు. ఈ కంపెనీ చట్టం కింద మనం చూసినట్లయితే చిన్న నేరాలకు సరళీకృతం చేసే విధానాల కోసంగా ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ 12 కీలక కార్యక్రమాల్లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మైక్రో స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రైజెస్ యొక్క మంత్రి ఎవరు? గిరిరాజ్ సింగ్. గిరిరాజ్ సింగ్ భారతదేశం యొక్క ప్రస్తుతం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ జిమ్నాస్టిక్స్లో 13వ స్వర్ణం సొంతం చేసుకున్న జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.
సో లేటెస్ట్గా ఈమె ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. ఈ ప్రపంచ జిమ్నాస్టిక్లో మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా 13వ స్వర్ణం సొంతం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్గా దోహాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈమె ఈ ఘనత సాధించడం జరిగింది. ఈమె వచ్చేసి అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్. ఈమె ఈ వ్యక్తిగత వాల్ట్ విభాగం ఏదైతే ఉంటుందో దీంట్లో లేటెస్ట్గా ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. దీంతో ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లో 13 పసిడి పథకాలు నెగ్గిన తొలి జిమ్నాస్ట్గా ఈ అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ అయిన సిమోన్ బైల్స్ రికార్డు సృష్టించడం జరిగింది. ఈమె కంటే ముందు 12 పసిడి పథకాలు గెలుచుకున్న బెలారస్ దేశానికి చెందిన విటలీ చెర్బో ఈయన ఇప్పుడు 2వ స్థానంలోకి వెళ్ళిపోవడం జరిగింది. మొదటి స్థానం సిమోన్ బైల్స్, ఈమె ఇప్పటి వరకు 13 పసిడి పథకాలు ఈ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో 13 పసిడి పథకాలు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రో వాలీబాల్ ప్రచారకర్తగా భారతదేశ మొదటి ఒలింపిక్ వెండి పథక విజేత అయిన పివి సింధు ఎంపిక కావడం జరిగింది. సో ఈమె భారతదేశం యొక్క బ్యాడ్మింటన్ స్టార్. 2019 ఫిబ్రవరిలో ప్రో వాలీబాల్ తొలి సీజన్ జరుగుతుంది. దీనికి ప్రచారకర్తగా ఈ పివి సింధుని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా జపాన్ మిలిటరీ వ్యాయామం, దీని పేరు వచ్చేసి ధర్మ గార్డియన్. చాలా ఇంపార్టెంట్, ఇండియా జపాన్ మిలిటరీ వ్యాయామం ధర్మ గార్డియన్, ఇది భారతదేశంలోని మిజోరంలో ప్రారంభమవడం జరిగింది. ఇది మొత్తం 2 వారాల పాటు జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మన జపాన్కి అదేవిధంగా మన ఇండియాకి రెండింటికి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం కోసంగా, అదేవిధంగా రెండు మిలిటరీల మధ్య టెక్టికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ కూడా డెవలప్ చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రస్తుత ఆర్మీ స్టాఫ్ యొక్క చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ స్టాఫ్ యొక్క చీఫ్ జనరల్ బిపిన్ రావత్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి అతుల్ గోయల్ యూసీఓ బ్యాంక్ ఎండీ మరియు సిఇఓగా నియమించబడ్డారు. యూసీఓ బ్యాంకు యొక్క ఎండీ మరియు సిఇఓ అతుల్ గోయల్. అదేవిధంగా యూసీఓ బ్యాంకు యొక్క మాజీ ఎండీ మరియు సిఇఓ వచ్చేసి ఆర్కే టక్కర్. సిఇఓకి అది యూసీఓ, యూసీఓ బ్యాంక్ యొక్క మాజీ ఎండీ మరియు సిఇఓ వచ్చేసి ఆర్కే టక్కర్. ఇతర స్థానంలో ఇప్పుడు అతుల్ గోయల్ నియమితం అవ్వడం జరిగింది. అదేవిధంగా యూసీఓ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్లోని కోల్కటాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ విరాట్ ఫ్లోటింగ్ మ్యూజియం కానుంది. సో ఐఎన్ఎస్ విరాట్ అనేది మనం చూసినట్లయితే ఈ నావీ యొక్క ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అని మనం చెప్పుకోవాలి. సో ఇది మనం రిటైర్డ్ అవ్వడం జరిగింది. సో ఇది సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత దీన్ని మ్యూజియంగా చేయాలని చెప్పేసి చాలాసార్లు అనుకోవడం జరిగింది. సో లేటెస్ట్గా దీనికి మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఐఎన్ఎస్ విరాట్ని ఫ్లోటింగ్ మ్యూజియంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. దీని పేరు ఐఎన్ఎస్ విరాట్. నెక్స్ట్ వచ్చేసి ఐఏఎంఏఐ భారతదేశంలో టెక్నాలజీస్ ప్రోత్సహించడానికి ఏఆర్విఆర్ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఇక్కడ మన భారతదేశంలో ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక నూతన పరిశ్రమ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు ఏర్పాటు చేసిందంటే మన భారతదేశంలో ఒక సంవిధాన రియాలిటీ వర్చువల్ రియాలిటీ పర్యావరణ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి దాన్ని ప్రోత్సహించడం కోసంగా ఈ ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక నూతన పరిశ్రమ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే దీని యొక్క చైర్మన్, ఈ కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసి సీనియర్ జనరల్ మేనేజర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మహీంద్రా గ్రూప్కి చెందిన నమ్రిత మహీంద్రో. దీని యొక్క సహాధ్యక్షుడు వచ్చేసి స్ట్రాటజిక్ ప్రొడక్ట్ పార్ట్నర్షిప్ ఇండియా సౌత్ ఏషియా ఫేస్బుక్కి చెందిన సత్యజిత్ సింగ్ ఈ కమిటీ యొక్క సహాధ్యక్షుడు. ఐఏఎంఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి రాజాన్ ఆనందన్. దీన్ని సొసైటీల చట్టం 1896 కింద ఇది నమోదు కాని ఒక లాభాపేక్ష లేని పరిశ్రమ ఐఏఎంఏఐ అనేది. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ రాజాన్ ఆనందన్. నెక్స్ట్ వచ్చేసి రైల్వే మంత్రిత్వ శాఖ యూటీఎస్ ఆన్ మొబైల్ ఫెసిలిటీని ప్రారంభించడం జరిగింది. సో లాస్ట్ టైం మనం చూసినట్లయితే గత కొన్ని నెలల క్రితం ఈ మనం ఇప్పటివరకు చూసినట్లయితే ఈ రైల్వేలో ప్రయాణించడం కోసంగా
ఎవరైతే స్లీపర్ క్లాస్ కానీ ఏసీ క్లాస్ ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయి. జనరల్ టికెటింగ్ కానీ అదేవిధంగా ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ ఇలాంటి వాటికి రిజర్వేషన్లు ఉండవు. అలాంటి వాటి కోసంగా మీరు డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి క్యూల్లో నించుకొని వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసంగా యాక్చువల్గా ఈ రైల్వే శాఖ వచ్చి రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చేసి యూటీఎస్ యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో లేటెస్ట్గా మనం చూసిన దీంట్లో కొన్ని అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ రైల్వే మంత్రిత్వ శాఖ యూటీఎస్ ఆన్ మొబైల్ ఫెసిలిటీని లేటెస్ట్గా మరలా ప్రారంభించడం జరిగింది. దీంట్లో మీరు అక్కడ వెళ్ళి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి క్యూల్లో నుంచి టికెట్స్ తీసుకోకుండా మీరు ప్లాట్ఫామ్ టికెట్ కావాలన్నా, అదేవిధంగా జనరల్ బోగీలో ప్రయాణించాలనుకున్నప్పుడు జనరల్ బోగీ టికెట్ కావాలన్నా సరే మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నుంచే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచే బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచే మీరు పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయవచ్చు. దీనికోసంగా మనం చూసినట్లయితే మొత్తం 3C ప్రోత్సహించడం కోసంగా ఈ చర్యని ప్రోత్సహించడం కోసంగా 3C అని చెప్పేసి లేటెస్ట్గా తెలపడం జరిగింది. ఈ 3C ఏంటంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. సో మీరు ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేయొచ్చు. డైరెక్ట్గా దీంట్లో రీఛార్జ్ చేసుకొని ఈ యాప్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాంటాక్ట్లెస్ టికెటింగ్. మీరు డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ క్యూస్లో నించొని ఈ టికెట్ తీసుకోకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా, టికెట్ ఇచ్చే వాళ్ళని ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వకుండా మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నుంచే టికెట్ అనేది పొందవచ్చు. అదేవిధంగా కస్టమర్ కన్వీనియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఇది ఈ 3C దీంట్లో. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం భారత రైల్వే మంత్రి వచ్చేసి పీయూష్ గోయల్. ప్రస్తుతం భారత రైల్వే మంత్రి ఎవరు? పీయూష్ గోయల్. ఇండియన్ ఇండిపెండెంట్ ఇండియా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రైల్వే మంత్రి జాన్ మతాయ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రైల్వే మంత్రి ఎవరు? జాన్ మతాయ్. నెక్స్ట్ వచ్చేసి ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నూతన అధ్యక్షుడిగా శంతను సేన్ని నియమించడం జరిగింది. ఇతను 2018-19 సంవత్సరానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. ఆ తర్వాత 2019-20 సంవత్సరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడిగా రాజన్ శర్మని కూడా లేటెస్ట్గా నియమించడం జరిగింది. ఇతను వచ్చేసి 2018-19 సంవత్సరానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క నూతన అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది, శంతను సేన్. ఆ తర్వాత రాజన్ శర్మ వచ్చేసి 2019-20 సంవత్సరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హరిద్వార్లో 2 రోజుల గ్యాన్ కుంభ్ను ప్రారంభించిన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో 2 రోజుల గ్యాన్ కుంభ్ను ప్రారంభించడం జరిగింది మన దేశం యొక్క ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ శ్రీమతి బేబీ రాణి మౌర్య. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ శ్రీమతి బేబీ రాణి మౌర్య. అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్, కార్బెట్ నేషనల్ పార్క్, గంగోత్రి నేషనల్ పార్క్, గోవింద్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. సో మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ కూడా కార్బెట్ నుంచి కానీ, గంగోత్రి కానీ, నందాదేవి కానీ, రాజాజీ కానీ, ఈ నేషనల్ పార్క్స్ నుంచి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? రాజాజీ నేషనల్ పార్క్ ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ కార్బెట్, గంగోత్రి, గోవింద్, నందాదేవి, రాజాజీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఇవి చాలా ముఖ్యమైన నేషనల్ పార్క్స్. నెక్స్ట్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టు సమీపంలో వ్యర్థాలు డంపింగ్ పరిశీలించడానికి 4 సభ్యుల కమిటీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేటెస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పోలవరం సమీపంలో ఎక్కడ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి పొలాల్లో అక్కడ ఫార్మర్స్ వాళ్ళ ప్లేసెస్లో వేస్తున్నారని చెప్పేసి ఆ డంపింగ్ గురించి పరిశీలించడం కోసంగా మొత్తం 4 సభ్యుల కమిటీని లేటెస్ట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2018 నవంబర్ 3 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ఆనకట్టలో ఈ వ్యర్థాల డంపింగ్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను గురించి పరిశీలించి నివేదికను సమర్పించడానికి మొత్తం 4 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది సభ్యులు? 4 సభ్యుల కమిటీ. ఈ కమిటీ నిర్ణయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ అయిన జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్ నేతృత్వంలో బెంచి తీసుకుంది. సో దీంట్లో ఇతను మొత్తం కూడా ఈ పరిశీలించి దీని మీద ఈ కమిటీ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఉత్తర్వు అమలు ఏదైతే ఉంటుందో ఆ అమలు కోసంగా నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని
అమరావతి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్, జాతీయ ఉద్యానవనాలు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్. ఈ మూడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్, నవంబర్ 3rd, 4th సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.